श्री गुरुभ्यो नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तो पुनः पुनः। श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्रिक्षं चक्रविनाकसाभयकरान् बिभ्राणमर्कच्छविं क्षत्रीभूतपणीन्द्रमिन्दुधवलं लक्ष्मीन्द्रसिंहं भजे। सदाशिवसमारम्भां व्याससिंहकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ई यज्ञभारान्नि यज्ञमु యొక్క పరిపూర్ణమైనటువంటి పవిత్రతను మనకందరికీ అందజేస్తూ భారమోని ఎందుకు అన్నాము అంటే మంది భారతదేశం మనమందరము ఎప్పుడు భారాన్ని అనుభవిస్తూ ఉంటాం గనక భారతదేశమైంది। అందులో భారతదేశంలో భారమైనటువంటిది ఏమిటి అంటే వైదిక సంస్కృతి। ఆ వైదిక సంస్కృతి నిర్వచిస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేయిస్తూ తత్ఫలాన్ని లోకానికి అందించటమే భారమైనటువంటి భారతం। అటువంటి మహోత్కృష్ట సంకల్పాన్ని దేవాదాయ శాఖ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మాత్యులైనటువంటి కొట్టు సత్యనారాయణ గారు కమిషనర్ గారు సత్యనారాయణ ఇంటి పేరు శ్రీరామ్ శ్రీరామ సత్యనారాయణ గారు ఇక మాకు ఉన్నటువంటి సుహృద్ మిత్ర బాంధు బంధు ఇత్యాది అందరూ కూడా ఏకాత్మన ఈ కార్యక్రమానికి ఫలంగా ఏం ఆశిస్తున్నారు అంటే లోకక్షేమం। యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం అని పరమాత్మ చెప్పినటువంటి మాట। యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేటువంటి పదానికి ధర్మానికి గ్లాని కలుగుతున్నప్పుడు నా యొక్క రూపాన్ని నేను ప్రకటిస్తూనే ఉంటాను। అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం ఇప్పుడు తన ఆత్మను తను నేను ప్రకటిస్తూ ఉంటాను అని పరమాత్మ అన్నారు అంటే అర్థం ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ముందు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి। కాకపోతే ఈ యజ్ఞకార్యంలో వారు వెళ్ళాల్సినటువంటి పని అందుకే వారికి ప్రత్యేకంగా సభాముఖంగా అమాత్యుల వారికి అనుమతిని ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయిస్తూ ఉండేటువంటి శక్తిని వారికి ఇవ్వాలి। ఎందుకంటే సంకల్పం ఉన్నది కాబట్టి ఈరోజు ఇక్కడ జరగటం మొదలెట్టింది। శక్తి కావాలి అంటే శక్తి అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి అధీనమై ఉన్నది। అందుకే అమ్మవారిని ఏమంటున్నాము అంటే మమ వసతు గృహే నిత్య మాంగళ్యయుక్త ఎప్పుడూ కూడా సంపత్తుతో మా ఇంటి యందు ఉండిపో అని అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం। ఇక్కడ అందరూ కూడా కోరుకుంటారు ఎలా ఉండాలి అమ్మవారు అంటే మమ వసతు గృహే నిత్య మాంగళ్యయుక్త ఇది మన ఇల్లు ఆంధ్రదేశ్ ఈ ఆంధ్రదేశంలో ఎప్పుడూ కూడా అందరూ సౌభాగ్యవంతులై ఆరోగ్యవంతులై అదృష్టవంతులుగా ఉండేటువంటి ఈ ఇంట స్థిరమైనటువంటి నీ యొక్క నివాసం ఉండాలి అని అమ్మవారిని మనం ఈ యాగ సముఖంగా ప్రార్థిస్తూ ఆ సంకల్పాన్ని మహాలక్ష్మి యాగం చేయాలన్నటువంటి సంకల్పాన్ని
ఈవేళ అందరి ప్రజల యందు ఆధ్యాత్మిక వైభవంగా ఈ యాగాన్ని ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దినటువంటి వారికి చంద్రమౌళీశ్వరుడి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు అందజేస్తూ వారి బృందానికంతా కూడా మా ఆనంద ఆత్మీయతను అందిస్తూ నారాయణ స్మృతులు తెలుపుతూ మీకు అనుమతి మీరు మిగిలినటువంటి కార్యం ఎందు వెళ్ళండి. మేము ఒక 10 నిమిషాలు మాట్లాడి మేము మావాడు పవన్ పవన్ చాలు కమిషనర్ నారాయణ 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 శుభం శుభం. ఈవేళ ఇక్కడ మనకు పత్రిక చూసినట్టయితే రుద్ర చండి సుదర్శన సహిత రాజశ్యామల మహాలక్ష్మి అమ్మవార్ల యాగాన్ని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క దేవతను గురించి చెప్పుకోవటానికి మనకు ఒక మహావిద్య ఉన్నది. రుద్రుడి గురించి మనం వచించుకోవాలి అంటే వేదమంతా రుద్ర సంబంధమై ఉన్నది. మన ఆంధ్రదేశానికి శ్రీశైలం నాభిలాగా ఉన్నట్టుగా వేదానికి రుద్రాధ్యాయం అనేటువంటిది నాభిస్థానంలో ఆ రుద్రతత్వాన్ని ప్రకటిస్తూ సకల జనాల యొక్క శాంతిని అందజేసేటువంటి తత్వం దైవతత్వం రుద్రతత్వం. శాంతము అంటే ఊరక ఉండటం కాదు, అన్నీ కలిగి విరక్తిగా ఉండటం శాంతి. క్రోధంలో ఉన్నటువంటి వ్యక్తి శాంతించాడు అంటే క్రోధం శాంతించింది అని అర్థం. క్రోధం శాంతించకపోయినా పక్కన వారి యొక్క మాటలతో మనం ఊరటను పొందేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని శాంతి అనం, ఉపశమనం అంటాం. కాసేపు ఉపశమనం కానీ మనస్సులో ఆ భావన ఎప్పుడూ కూడా పరిపరి విధాలుగా మనకు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇటువంటి ప్రత్యక్షమయ్యేటువంటి భావన నుంచి మనల్ని కాపాడేటువంటి మహాదైవం రుద్రం, ఆ రుద్రుడు. అందుకే రుద్రార్చనకు సకల ఆగమాలలో కూడా విశేషమైనటువంటి స్థానం ఆ రుద్రాధ్యేయ రుద్రహోమానికి, రుద్రదేవతకు విశేషంగా వర్ణింపబడుతున్నది అని మనకు ఆగమాలు చెప్తున్నాయి. అందుకే స్వామివారికి ప్రీతిప్రదమైనటిది స్నానం, అభిషేకం. ఆ అభిషేకంలో కూడా ఎలా చేయాలి అంటే మనల్ని మనం రుద్రభావనతో నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుణ్ణి మనం ఆరాధించాలి అంటే ఎలా ఆరాధించాలి, నువ్వు నిన్ను రుద్రభావనతో ఉండాలి. ఇది మామూలుగా మనకు అందరూ చెప్తూ ఉంటారు. రుద్రభావన అంటే ఎలా ఉంటుంది అంటే అందులో మనకు చక్కగా, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నటువంటి కారణం చేత 5 మంది దేవతల్ని స్మరించుకుంటే సమయం అయిపోతుంది. మళ్ళీ శ్రీ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబ అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవం ఇదే వేదిక మీద జరగనున్నది అని చెప్పి మాకు పండితులు వారు వారి యొక్క వాక్యాన్ని వినిపించారు. అందుకే మహన్యాసం ప్రకరణ మనం చూస్తే ఎలాగా రుద్రాభిషేకం చేస్తున్నాము, రుద్రార్చన చేస్తున్నాము అంటే పంచాంగ రౌద్రీకరణం, మన ముందు మన వెనక మన పక్కన మనకున్నటువంటి దిశలన్నింటినీ కూడా రుద్రభావనతో రుద్రమంత్రాలతో న్యాసం చేస్తున్నాం. ఆ తర్వాత దశాంగ రౌద్రీకరణం, అష్టదిక్కులను కూడా రుద్రభావనతో ఆ మంత్రాలను ఇంద్రాది దేవతల్లో కూడా రుద్రభావన చేసుకుంటూ ఆ న్యాసం చేస్తున్నాం. ఆ తర్వాత దేహంలో ఉన్నటువంటి సకల అంగాలను రుద్రభావనతో న్యాసం చేస్తున్నాం. షోడశాంగాలు రుద్రభావనతో న్యాసం చేస్తున్నాం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని కూడా రుద్రన్యాసపూర్వకంగా శిరస్సు మొదలుకొని పాదపర్యంతము అంగన్యాస కరన్యాసాలతో సహా సకలము రుద్రభావన చేసుకొని ఆ రుద్రార్చన చేయాలి. దీన్నే మహన్యాసపూర్వకమైనటువంటి రుద్రార్చన విధానము అని మనం పిలుస్తున్నాం.
అంటే ఒకసారి మనం రుద్రాధ్యయనాన్ని మనం చేయటానికి సంకల్పించాము అంటే ఆ రుద్రుడు ఎలా ఉంటాడు అని ఒక మాట మనం చెప్పుకుంటే కేవలం ఒకే మాట ఆ రుద్ర అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రం చేత ఆపాతాలన బస్థల అంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌలి విలసత్పూర్ణేందు వాంతామృతి ఆయన రుద్ర అని ఒక్కసారి నోరెత్తి నువ్వు పిలవయ్యా నా యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే ఆపాతాల నభస్థల అంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్. అందుకే రుద్రుణ్ణి మనం కీర్తించాము ఆరాధించాము స్మరించాము అంటే ఖచ్చితంగా వర్షం వస్తుంది. అది రుద్రానికి ఉన్నటువంటి బలం. ఎందుకంటే ఆయన జలస్వరూపం. ఆయన సంతోషించాడు అంటానికి ఆ భూమినంతా కూడా ఆ జలంతో అలా తడిపి పవిత్రతను మనకు చవిచూపి ఆయన దైవత్వాన్ని ప్రకటిస్తూ నేను పాతాల నుంచి నభస్థలం వరకు కూడా వ్యాపించి నా యొక్క అమృత తత్వాన్ని మీకంతా కూడా అందజేస్తున్నా. అందుకే ప్రతి చోట కూడా రుద్రము రుద్రార్చన అనేటువంటి దానికి అంతటి వైశిష్ట్యం మనకు వైదిక ఆగమ శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. అది ప్రతినిత్యము కూడా చెయ్యాలి, ఇది విధి.